हाय फ्रेंड्स, वेलकम बैक टू डीवीआर कंस्ट्रक्शन प्लानिंग। इवाल्टि मन वीडियो वेस्ट फेसिंग रोड 38x30 मेजरमेंट प्लाट मेजरमेंट मन को कस्टमर 2BHK एमनि रिक्वेस्ट। सो इन 2BHK विथ कंफर्टबल सो इदे ग्राउंड फ्लोर डिजाइन मन ఇందులో వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అంటే మెయిన్ వెస్ట్ ఫేస్ కాబట్టి వెస్ట్ ఫేస్ మెయిన్ ఎంట్రెన్స్ లాగా మనం డిజైన్ చేసామన్నమాట। ఓకే, ఇప్పుడు ప్లాన్లోకి వెళ్తే మనకు వెస్ట్ ఫేసింగ్ మెయిన్ రోడ్, సో వెస్ట్ ఫేసింగ్ మెయిన్ గేట్ మెయిన్ డోర్ పెట్టుకున్నాము। సో వెస్ట్ ఫేసింగ్ కాబట్టి ఎలివేషన్ కూడా కావాలి కాబట్టి వెస్ట్ ఫేసింగ్ అంటే వెస్ట్ సౌత్ వెస్ట్కి వచ్చేసి మనకు స్టెప్స్ తీసుకున్నాము, అది 6 ఫీట్। ఇందులో మనకొచ్చేసి 2 బెడ్రూమ్స్ అన్నమాట, మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఒక పూజ, కామన్ టాయిలెట్, అటాచ్ టాయిలెట్, కిచెన్, లివింగ్. సో మనకు ఇందులో కిచెన్ వచ్చేసరికి సౌత్ ఈస్ట్, బెడ్రూమ్ వచ్చేసరికి సౌత్ వెస్ట్, టాయిలెట్స్ సౌత్కి, చిల్డ్రన్స్ బెడ్రూమ్కి నార్త్ ఈస్ట్కి, లివింగ్ వెస్ట్ సైడ్ నార్త్ వెస్ట్కి తీసుకున్నాం అన్నమాట। ఓకే, సో ఇందులో వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ సైజెస్ వచ్చేసి 10.5x12ft 6 inches అన్నమాట। మనము సౌత్ ఫేసింగ్ హెడ్ పెడతాం కాబట్టి ఇక్కడ ఒక విండో ఇచ్చేసుకున్నాము। నెక్స్ట్ దానికి అటాచ్ టాయిలెట్ మనకు 3ft 10 inches x 8ft 4 inches ఇచ్చాము, ఇది పెద్దగా ఉంది పొడవులో, మనకు సైజ్ కొంచెం 3ft 10 inches అంటే కొంచెం తక్కువే కాబట్టి మనకు స్పేస్ లేదు కాబట్టి అంది చేసామన్నమాట। సో కామన్ టాయిలెట్ దాని పక్కనే కామన్ టాయిలెట్ 3ft 6 inches x 6ft అన్నమాట। సో కామన్ టాయిలెట్ ఎందుకు లోపలి కొంచెం లోపలికి ఇచ్చానంటే మనము ఇక్కడ ఇక్కడ వరకు ఇచ్చేసామంటే ఇక్కడంతా తడితడి అవుతుంది, మన కిచెన్ వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, కొంచెం లోపలికి ఇచ్చినామంటే ఇది డ్రెస్సింగ్ ఏరియా లాగా కొంచెం వెట్నెస్ అనేది ఈ ఏరియా లోపలనే ఉంటుంది। సో ముందుకు అనేది వెట్ కాదు, టాయిలెట్ కూడా డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉంటుందన్నమాని మనం కొంచెం లోపలికి చేసామన్నమాట టాయిలెట్ అనేది డ్రెస్సింగ్ అనేది డ్రెస్సింగ్ ఇచ్చేసి టాయిలెట్ లోపలికి ఇచ్చాము। కిచెన్ వచ్చేసి 10ft x 8ft 4 inches అన్నమాట, ఇట్లా 10 మనకి ఇటు 8ft 4 inches ఉంది। ఇక్కడ పూజ వచ్చేసి 6ft x 3ft 10 inches ఇచ్చాము। నెక్స్ట్ వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి 9ft x 10ft, ఇది నార్త్ ఈస్ట్కి జస్ట్ నార్మల్ యూజ్ చేసుకోవచ్చు। ఇక్కడ ఐ మీన్ యాక్చువల్గా హాల్ ఇస్తాము, మనము హాల్ అనేది మనము నార్త్ వెస్ట్కి ఇచ్చాము కాబట్టి ఇక్కడ ఒక బెడ్రూమ్ ప్లేస్ చేసాము, వెస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్ అంటే ఇంకో బెడ్రూమ్ మనకి ఎట్లయినా నార్త్ ఈస్ట్కి వస్తుంది, ఇది తక్కువ మెజర్మెంట్ ఉంది కాబట్టి। సో నెక్స్ట్ వచ్చేసి హాల్ అన్నమాట, హాల్ వచ్చేసి 18ft 6 inches x 10ft వచ్చింది పొడవుగా। ఇందులో పిల్లర్ సైజెస్ వచ్చేసి 12x9 అన్నమాట, తక్కువ అంటే మీన్ ఈ పిల్లర్స్ వచ్చేసి మనము 9x15 ఇచ్చేసుకున్నాం, ఇవి 12x9 ఇచ్చేసుకోవచ్చు। ఓకే, ఈ డిస్టెన్స్ పెద్దగా ఉంది కాబట్టి మనకు 17ft 9 inches ఉంది, ఇది అనేది 11ft 7 inches ఉంది కాబట్టి 9x12 తీసుకున్నా ఏం కాదన్నమాట। ఓకే, మనకు సౌత్ నార్త్ వచ్చేసరికి సెట్ బ్యాక్ గల్లీ అనేది 3ft 4 inches తీసుకున్నాము, ఈస్ట్ 2ft, వెస్ట్ 2ft తీసుకున్నాం అన్నమాట। ఓకే, ఇది మనకు టోటల్గా 2BHK, ఇది గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్, నార్త్ అనేది మనకి ఇట్ సైడ్ ఉంటుంది, సో ఇది వెస్ట్ కాబట్టి। ఓకే, ఇది మనకి గ్రౌండ్ ఫ్లోర్ వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ 38x30 మెజర్మెంట్లో। ఓకే, 2BHK। సో ఇందులో నేను మీకు ఇవాళ కాన్సెప్ట్ వచ్చేసి నేను మెజర్మెంట్స్ 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అట్లా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట। ఓకే, సో కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ అన్నమాట, కన్వర్షన్ ఫ్యాక్టర్స్ కొన్ని చిన్నవి లిటిల్ బిట్ మనకు తెలుసుకోవడానికని నేను చెప్తున్నాను అన్నమాట। సో 1 మీటర్ అంటే ఎన్ని ఫీట్స్, ఎన్ని ఇంచెస్, ఎన్ని సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్, ఇంచెస్, అవన్నీ నేను ఈ జస్ట్ ఈ 5, 6, 7 టాపిక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ మినిమం నాలెడ్జ్ కోసం అన్నమాట। సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే మనకు 3.28 ఫీట్స్ అన్నమాట। ఓకే, ఒక మీటర్కి మనకు 3.28 ఫీట్స్ అనేది మనము
యాక్చువల్ మీటర్స్ ఎక్కువ యూజ్ చేసి అంటే ఫీట్స్ ఎక్కువ యూజ్ చేశారు ప్లాట్లో కానీ. ప్లాట్ ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్లో కూడా ప్లాట్ మెజర్మెంట్స్ మనకు ఫీట్స్లలో ఇస్తారు, ఫీట్స్లో ఇంచెస్లో ఇస్తారు, మీటర్స్లో ఇవ్వరు. మీటర్స్ అనేవి మనకు పెద్ద పెద్ద ఏరియాస్ ఉన్నప్పుడు డ్యామ్స్ కానీ బిగ్ కన్స్ట్రక్షన్స్కి మీటర్స్ యూజ్ చేస్తారు యాక్చువల్గా. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3.28 ఫీట్స్ అన్నమాట. ఓకే, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 39.37 ఇంచెస్. మీటర్స్ అనేది ఒక మీటర్కి ఏమో 3.28 ఫీట్స్ అయితే ఒక మీటర్కి 39.37 ఇంచెస్ అంటే ఆల్మోస్ట్ 40 ఇంచెస్ అన్నమాట. ఓకే, ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్, ఒక మీటర్కి 1000 మిల్లీమీటర్ అంటే ఎంఎం. మనకు ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్ సిఎం, ఒక మీటర్కి 1000 మిల్లీమీటర్ ఎంఎం అన్నమాట. ఓకే, 1 ఫూట్ ఈజ్ ఈక్వల్ 12 ఇంచెస్ అంటే ఫూట్ అంటే నథింగ్ బట్ ఫీట్ అన్నమాట. ఇక్కడ 1 ఫీట్ ఇక్కడ 1 ఫీట్కి 1 మీటర్కి 3.28 ఫీట్స్ అన్నాం కదా, అదే ఫీట్కి వచ్చేసరికి మనకు 12 ఇంచెస్ ఉంటాయి. ఓకే, 12 ఇంచెస్ ఇక్కడ ఇంచెస్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 39.37 ఇంచెస్ ఉన్నాయా, ఆ ఇంచెస్ అనేది 12 ఉంటాయి అన్నమాట మనకి ఒక ఫీట్కి. సో ఇంచెస్ ఇంచెస్ అనేది ఎన్ని సెంటీమీటర్ ఉంటుంది, ఒక ఇంచ్ అనేది 2.54 సెంటీమీటర్ అన్నమాట, అంటే ఆల్మోస్ట్ 3 సెంటీమీటర్స్ ఉంటుంది. ఓకే, 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్. ఓకే, లాస్ట్గా చెప్తున్నాను, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 3.28 ఫీట్స్, ఒక ఫీట్ అంటే 12 ఇంచెస్ అన్నమాట. 12 ఇంచెస్ అంటే ఇప్పుడు 1 మీటర్కి 40 ఇంచెస్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మిల్లీమీటర్, 1 ఫీట్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంచెస్, 1 ఇంచ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అన్నమాట. అదే 3 సెంటీమీటర్స్ అంటే ఇందులో 3 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10 మిల్లీమీటర్ అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్స్ ఏమైనా యాక్టివేట్ చేసుకుంటే నా ప్రతి ఒక్క వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఇలాంటి మరెన్నో వీడియోలు మీరు మీకు కావాలనుకుంటే రిక్వెస్ట్ కూడా పెట్టండి, నాకు ఈ వీడియో కావాలని నేను తప్పకుండా చేస్తాను. ఇంకా మీకు ప్లాన్స్ కానీ మీ ఇంటి కన్స్ట్రక్షన్స్ కానీ కమర్షియల్ కానీ బిల్డింగ్స్కి ప్లాన్స్ కానీ కన్స్ట్రక్షన్ చేయడానికి నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 9391539871. నా నెంబర్ నోట్ చేసుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్లో కూడా నేను నా నెంబర్ ఇచ్చానన్నమాట. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు నన్ను. దెన్ నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో ఒక ఇమేజ్ మీకు కావాలనుకుంటే నా FBలో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అక్కడ నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. అందులో కూడా మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్ని ఫేస్బుక్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.